ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీడీటీవీ జాబ్స్, యువర్ ఫేవరెట్ జాబ్ అప్డేట్స్ ఛానల్. మనం డైలీ టెక్నికల్ టిప్స్ చూస్తూ ఉన్నాము, అలాగే ఈరోజు కూడా మీకోసం ఒక కొత్త టెక్నికల్ టిప్ తీసుకొచ్చాను. ఇదేంటి అంటే శివాజీ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. శివాజీ సినిమాలో రజనీకాంత్ స్టైల్గా తన ల్యాప్టాప్ని ఓపెన్ చేయటానికి, హాయ్ బడీ నేను శివాజీ కూల్ అని చెప్పి ఒక వాయిస్ చెప్తాడు. ఆ వాయిస్ వినగానే ఆటోమేటిక్గా ఆ ల్యాప్టాప్ అనేది అన్లాక్ అవుతుంది. ఆ వాయిస్ కాకుండా వేరే ఎవరు ఆ వాయిస్ చెప్పినా కూడా అది అన్లాక్ కాదు. సేమ్ వేలో మీ మొబైల్కి మీ వాయిస్ని లాక్గా పెట్టుకోవచ్చు. జనరల్గా మనం ప్యాటర్న్, పిన్, ఫింగర్ ప్రింట్ ఇవన్నీ రెగ్యులర్గా పెట్టేవి, డిఫరెంట్గా కొత్తగా స్టైల్గా మీరు మీ వాయిస్ని మీ మొబైల్కి ఒక లాక్గా పెట్టుకోవాలి అంటే మీరు ఏం చేయాలి, దానికి మనం కావాల్సిన అప్లికేషన్ ఏంటి, దాన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా సెట్ చేయాలి అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. మీ మొబైల్ ఓపెన్ చేసిన తర్వాత ప్లేస్టోర్కి వెళ్ళండి. ప్లేస్టోర్లో వాయిస్ స్క్రీన్ లాక్ అనేది ప్రెస్ చేయండి. సో ఇదిగోండి, ఇలా మీకు యాప్ వస్తుంది. ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఓపెన్ చేయండి. సిఆర్ మీరు ఇక్కడ చూసినట్లయితే స్టార్ట్ అనేది చూడండి, ఇది ప్రెస్ చేయండి. హలో హలో, వాయిస్ లాక్ స్క్రీన్కి పర్మిషన్ ఇవ్వండి, బ్యాక్ వచ్చేసేయండి. ఇదిగోండి, వాయిస్ పాస్వర్డ్ అని ఉంది కదా ఇక్కడ, ఇదేంటి అనేది సెట్ చేసుకోండి. మీ వాయిస్ ఏంటి అనేది ఇక్కడ మన వాయిస్ని రికార్డ్ చేయాలి. మీరు ఈ వాయిస్ గుర్తుపెట్టుకోవాలి, ఏ మాడ్యులేషన్లో మాట్లాడారు, మళ్ళీ ఎలా మాట్లాడితేనే ఈ లాక్ అనేది ఓపెన్ అవుతుంది. హాయ్ బడీ కూల్. సో ఇలా మనం వాయిస్ని సెట్ చేసుకున్న తర్వాత యాక్టివ్ వాయిస్ లాక్ స్క్రీన్ అని ఉంటుంది. ఇది ఎప్పుడైతే ఎనేబుల్ చేస్తామో ఆటోమేటిక్గా మనకి వాయిస్ లాక్ అనేది ఎనేబుల్ అయిపోతుంది. ఇప్పుడు మనం స్క్రీన్ని లాక్ చేసి ఓపెన్ చేసినప్పుడు ఆ వాయిస్ చెప్తేనే ఈ లాక్ అనేది ఓపెన్ అవుతుంది. ఇన్ కేస్ వాయిస్ మాడ్యులేషన్ మిస్ అయినప్పుడు మనం పిన్ లాక్ అనేది యూస్ చేయొచ్చు. డీఫాల్ట్గా పిన్ లాక్ అనేది 1 2 3 4 ఉంటుంది. తర్వాత మీరు కావాలనుకుంటే ఇక్కడ కీప్యాడ్ పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఇలా మనం ఈ యాప్ని యూజ్ చేసి వాయిస్ లాక్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఇలా డిఫరెంట్ యాప్స్ ఉన్నాయి, మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ యాప్స్ ద్వారా మనం వాయిస్ లాక్ అనేది సెట్ చేసుకోవచ్చు. అలాగే మనం ఈ వాయిస్ లాక్ తోటి మన మొబైల్ని లాక్ చేసుకోవచ్చు, ఓపెన్ చేసుకోవచ్చు.
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.